హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటలు. ఈరోజు మనం చేస్తున్న వంట వంకాయ జునుములు కర్రీ. దీనికి కావలసిన పదార్థాలు: ఒక అర కేజీ వంకాయలు, ఒక కప్పు జునుములు. జునుములు అంటే మనం బొబ్బర్లు అంటారు కదా, అవి కాదు, ఇది వేరే జాతి, బొబ్బర్లు లాంటివే, కానీ ఇవి జునుములు అంటారు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి కొండ ప్రాంతంలో అట్లా దొరుకుతాయి. ఇవి మనకి సూపర్ మార్కెట్లో అట్లా ఇప్పుడే శీతాకాలం సీజను ఇలాంటప్పుడే దొరుకుతాయి. ఈ జునువుల్ని ఒక 3 విజల్లు జస్ట్ కొంచెం ఫ్రై చేసి 3 విజల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇదిగో నేను ఉడికించాను. ఉడికిస్తే ఇలా ఉంటాయి, ఉడికించినవి ఇలా ఉన్నాయి. ఒక ఆనియను చిన్న ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. ఆనియన్ ముక్కలు, పోపు దినుసులు 1 స్పూను, పోపు దినుసులు 1-3, పచ్చిమిర్చి 1-3, 1 టీ స్పూను కారం. పచ్చిమిర్చి వేస్తాం కదా, 1 టీ స్పూన్ కారం, కొంచెం 1½ టీ స్పూన్ పసుపు, ఆయిలు 3 టీ స్పూను చాలు, ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, కర్రీ కదా ఇది, మామూలుగా ఫ్రై కాదు. సాల్ట్ టేస్ట్కి తగినంత, 1½ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి కావలసిన పదార్థాలు. జునువులు చూశారు కదా, ఇవి జునువులు. గింజలు అలా ఉంటాయి, బాగుంటాయి, చాలా స్వీట్గా బాగుంటాయి. వీటితో బూర్లు కూడా చేసుకోవచ్చు, అవి నేను ఇంకోసారి చేసి చూపిస్తాను. వీటిని బాగా కడిగేసి ఒకసారి జస్ట్ ఫ్రై చేసి ఇలాగా ఉడికించుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఉడికాక ఇన్ని ఎక్కువలాగా ఇలాగ అవుతాయి అన్నమాట, బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తాను. పొయ్యి వెలిగించుకొని పాలు పెట్టుకుందాం. పాన్ వేడెక్కుతుంది, ఒక 3 టీ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కరివేపాకు, అంతే, పోపులు ఎక్కువ అక్కర్లేదు. పోపు దినుసులు చుట్టుపక్కల ఏగుతున్నాయి. పోపు దినుసులు వేగుతున్నాయి, ఆవాలు వేగుతున్నాయి, పచ్చిమిర్చి 1-3, పచ్చిమిర్చి 1 ఆనియన్ చిన్న ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. ఆనియన్ ఆనియన్స్ కూడా వేగుతున్నాయి. కొంచెం వేగం వేయడానికి చిన్న సాల్ట్ వేద్దాం. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి వేద్దాం. ఇది కూడా వేగుతుంది. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మనం నీటిలో ఉంచుకున్న వంకాయ ముక్కలు 1/2 కేజీ వేద్దాం. వంకాయలు
వంకాయలు కొంచెం మగ్గాలి. ఇప్పుడు కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేద్దాం. జనుములు ఉడికించుకున్నప్పుడు నేను సాల్ట్ వేయలేదు, మొత్తం అన్నిటి కలిపి వేయాలి. సాల్ట్ ఒక టీ స్పూను, పసుపు హాఫ్ టీ స్పూను, వంకాయలు మగ్గుతున్నాయి. వేస్తున్నాయి వంకాయలు బాగా మగ్గిపోయి. ఇప్పుడు ఈ మగ్గినప్పుడే మనం ఉడికించి ఉంచుకుందాం. జునుములు ఉడికించి ఉంచుకుందాం. జునుములు వేయాలి. జనుములు అవి ఆల్రెడీ ఉడికాయి కాబట్టి మగ్గాయి. ఇప్పుడు మనం కారం వేద్దాం. ఒన్నెండు స్పూన్ వేస్తే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసాం కదా, కారం, సాల్ట్ అన్ని వేసాం కదా, కారం కూడా వేసాము. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి కర్రీ రెడీ అవుతుంది. కారం కూడా వేగింది. ఇప్పుడు కొంచెం వంకాయలు ఉడకడానికి మనం ఒక హాఫ్ టీ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మెత్తగా అయిపోద్ది కర్రీ. అన్నీ బాగా కలిపి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ జునుముల్లో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, మాంసకృత్తులు, ఈ విటమిన్, గుడ్ కొలెస్ట్రాల్ అన్నీ ఉంటాయి. ఇవి ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టి ఉడికిద్దాము. ఐదు నిమిషాలు అయింది, కర్రీ ఉడికిందో లేదో చూద్దాము. బాగా ఉడికింది. ఇగోండి ఆయిల్ తేలి బాగానే వచ్చింది. వంకాయ జునుములు కర్రీ రెడీ అయింది. దీన్ని మనం డిష్ అవుట్ చేద్దాం. చూడండి కర్రీ బాగానే ఉంది. వంకాయ జునులు కూర రెడీ అయింది. ఈ వీడియో మీరు చూడండి, చూసి వండి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వండి చూసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ వ్రాయండి. కర్రీని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేద్దాం. చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇవి మంచి ప్రోటీన్స్. ఇవి ఈ జునుములు పిల్లలకి అందరికీ పెడితే మంచిది. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. చేసి చూడండి, మీకే తెలుస్తుంది. కర్రీ రెడీ అయిపోయింది కదా. అలానే కొంచెం మనం కరివేపాకు ఇంకా డిష్ అవుట్ చేసాను. కరివేపాకు కొంచెం వేసాను. కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.